హైదరాబాద్ తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. బిందుడు నీటి కోసం నల్లాల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వారానికి ఒకసారి వచ్చే తాగునీటి కోసం నల్లాల ముందు మహిళలు యుద్ధాలు చేస్తున్నారు. నగరంలో నీటి కష్టాలపై మా ప్రతినిధి సంతోష్ స్పెషల్ రిపోర్ట్. నగరంలో మంచినీటి సమస్య రోజురోజుకి తీవ్రమవుతోంది. శీతాకాలంలోనే ఎండాకాలంలో లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటు తాగడానికి నీళ్లు లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు బోర్లు ఎండిపోయి అటు నల్ల నీళ్లు రాక నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని సీతారామాంజనేయ నగర్లో ఉన్నాము. ఇక్కడున్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏంటి అని తెలుసుకుందాం. చెప్పండి. బాధన ఉంది నాయన, మాకు నీళ్లు 50 రూపాయలకు 4 బిందెలు ఇస్తున్నారు. మాకు పక్క దాంట్లో తెచ్చుకుంటాం. పక్క బస్తీలో వెంకట చెల్మండీలు తెచ్చుకుంది ఆయన. ఇన్ని రోజులు ఇంకా తప్పలేదు మాకు. ఇంతవరకు ఇస్తాము అంటున్నారు, అందరు మారుతుండ్రు కానీ మాకు నీళ్ళు అయితే వస్తలేవు. ఏం చేయాలనో, ఏం తాగాలనో ఏమో మాకు అర్థమై. ఎంత దూరం నుండి తెచ్చుకుంటున్నాం? మీద గుట్ట మీదకి వెళ్ళి తెచ్చుకుంటుంటే నీళ్లు తాగుతుంటివి. ఇప్పుడు నిన్న ఇలా వెంకట నగర్కి వచ్చిన సికింద్రాబాద్ ఏరియానంట వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాం. 50 రూపాయలకు 4 బిందెలు ఇస్తారు నెలకి. ఇస్తారు, ఇప్పుడు అయితే ఇస్తలేరు. ఇక మాకు దొరకలేవు, అని ఇస్తలేరు. అది బాధ అవుతుంది. ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు అమ్మా. మీరు చెప్పండి అమ్మా. అక్కడ మాది కూడా అంతే బాబు. అందరూ ఒకటేసారి వచ్చినాం, అందరం నీళ్ళకి చచ్చుకుంటూనే ఉన్నాం. మేము ముసలవాళ్ళం అయినా మాకు నీళ్లు లేవేం లేవు. ఇన్ని దినాల గుట్టవిన ఉన్నాయి నీళ్లు. గుట్ట కిందకి వెళ్ళి తెచ్చుకున్నాం, గుండు కిందకి వెళ్ళి తెచ్చుకున్నాము. ఆ గుండు ఎండిపోయింది. ఆడ గుడిని కట్టిండ్రు దేవుని గుళ్ళు, ఆడికి రానియకుండా అయ్యారు. ఎంకన్నా వాళ్ళనే బిందెకు 2 రూపాయల లెక్క, 10 రూపాయల లెక్క, నెలకు 30 రూపాయలు ఇచ్చేటోళ్ళు, 30-50 ఇచ్చేటోళ్ళు. 50 2 బిందెలు తెచ్చుకుంటే 30 ఇవ్వాలి, 4 బిందెలు తెచ్చుకుంటే 50-60 ఇవ్వాలి. మా బతుకు కట్టుంది. మేము కట్టుకొని కూడా ఇక్కడ ఏమి సుఖం లేదు. మాకు ఇందిరామ్మ ఇచ్చింది జాగలు, ఇందిరామ్మ ఇచ్చిన జాగలు. ఆమె ఉన్నప్పుడే కట్టుకున్నాం, గుడిసెలు వేసుకున్నాం. ఇక అన్ని అడవిలు, ఇక్కడ నీళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అనే 10 ఏళ్ళ దాకా కట్టుకునే లేదు. ఆ 10 ఏళ్ళు దాటాక వచ్చి కూడా ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది జాగవీనికి వచ్చి. మాకు నీళ్ళ తిప్పలే ఉంది, నీళ్ళ తిప్పలే ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుండి నీటి చెప్పండి. మీరు చెప్పండి. మంచినీళ్ళు లేక చాలా రోజులు అవస్థ వాడుతున్నాము. ఇటు మంచినీళ్ళు బోర్నీళ్ళు వాడితేనేమో పిల్లలకి రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ మలేరియా ఇవన్నీ వైరస్ వస్తున్నాయి పిల్లలకు. మంచినీళ్ళ గురించి తిరిగితే సగం వరకు పైపులు వేస్తున్నారు, ఇంకా సగం పైపులు వేయలేదు. మాకు ఏ మాకు నీళ్ళు ఇచ్చే సహకారం కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా. లేదు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే వస్తారు, మేము వాటర్ వస్తుంది అని చెప్తారు. పైపు లేయించిండ్రు, చేసిండ్రు, మళ్ళీ కనెక్షన్ ఇచ్చే లోపల మళ్ళీ ఖతం అయిపోయింది. ఇప్పుడు మొన్న వచ్చి ఏమన్నాడు, మళ్ళీ జనవరిలో వస్తాయని చెప్పిండు. ఇక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఏం చేసేది ఏముంది చెప్పండి. లేక చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ, మాకు చాలా సమస్య అవుతుంది. ఎక్కడెక్కడ పక్కన పక్కన అందరు వాళ్ళకి వస్తున్నాయి. ఆ పైన వచ్చి నిన్న మొన్న ఇల్ట్రాప్ కాలనీ అయింది, అక్కడ ఉన్నాయి వాటర్. ఇక్కడ మాకు వాటర్ లేదు, మాకు చాలా అంటే చాలా సమస్యలు అవుతున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎక్కడ వాళ్ళు తాగడానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎవరు ఇడుస్తలేరు. 50 రూపాయలు అయినా పర్లేదు, 4 బిందెలు అయినా కానీ ఇడుస్తలేరు. సార్ మీరు చెప్పండి సార్. కాదు, 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇక్కడ మేము సికింద్రాబాద్ ఏరియాకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు కూడా ఇస్తలేరు, ఇప్పుడు మాకు నీళ్ళు కూడా ఇస్తలేరు. వాళ్ళు అక్కడ మంత్లీ ఇస్తామంటే కూడా వాళ్ళు ఇస్తాం, మాకే సరిపోతుంది, మీకు ఎక్కడికి నుంచి వాళ్ళు అంటారు సార్. అధికారులు వస్తున్నారు, రేపు వస్తే మాపు వస్తే అంటారు, వెళ్ళిపోతారు. ఫౌండింగ్ మాత్రం ఫౌండర్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, మినిస్టర్లు అంతా వస్తారు, పోతారు. ఇదే ఇక్కడ పైప్ లైన్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ లైన్ వేసారు సార్. 4 ఇయర్స్ అయిపోయింది ఏసీ కూడా, 4 ఇయర్స్ అయిపోయింది కానీ కనెక్షన్ ఇస్తాం లేదు. ఏమంటే ఇది మీ కంట్రోల్మెంట్, సికింద్రాబాద్ నుంచి మాకు రావాలని నీరు, మీకు మల్కాజీకి ఇస్తాం అంటారు. కానీ సికింద్రాబాద్ మళ్ళీ ఇక్కడ ఎలక్షన్లు అయితే మాత్రం ఓట్లు ఇక్కడ పనికొస్తాయి. అప్పుడు సికింద్రాబాద్ అనేది లేదు, ఓట్లకైతే అందరు వస్తారు ఎలక్షన్స్. ఇక్కడైతే మా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అందరు ఇక్కడ పెద్ద మనుషులు అనుకోండి, అంతా ఎవరు ఎంప్లాయీస్ లేరు, అంతా హౌస్ కీపింగ్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంతా స్లమ్ ఏరియా ఇది, అంతా సికింద్రాబాద్ పద్మారావు నగర్. ఆయన వచ్చి ఆయన చూసుకొని మహేంద్ర హిల్స్ నుంచి మీకు కనెక్షన్ ఇప్పిస్తున్నాం అని అంటున్నారు. వాళ్ళకున్నది వాళ్ళు అక్కడ ఇప్పిస్తున్నారు, కానీ ఈ ఏరియాకి వచ్చి ఒక్కరు ఇప్పిస్తలేరు. ఇస్తున్నాము అంటారు, కానీ టైంకి వచ్చే వర్కలు ఎవరు వాళ్ళు దులిపించుకొని పోతున్నారు. సగం పైపులు తవ్విండ్రు, ఇంకా సగం అట్లనే వదిలేసిండ్రు. మాకు చాలా అంటే ఇబ్బంది అవుతున్నది. మాకు ఎలా చేస్తారు, మాకు నీరు కావాలి కంపల్సరీ. మినిస్టర్లు వస్తారు, ట్యాంకర్లు పంపుతా అంటారు సార్. ఆ ట్యాంకర్లు లేవు, ఏం లేవు, దాని గురించి గొడవలు. వాళ్ళకు కూడా వస్తారు,
ట్యాంకర్లు వస్తున్నాయి. ఇప్పుడు ట్యాంకర్లు పంపిస్తున్నారా రోజు? ఏం వస్తలేదు సార్, పంపిస్తలేరు. ట్యాంకర్లు కూడా పంపిస్తలేరు మాకు. ఒక్క ట్యాంకర్ ఇట్లా వచ్చింది లేదు, మేము పట్టింది లేదు, మేము తాగింది లేదు ట్యాంకర్. అసలు ఒక ట్యాంకర్ వస్తుంది, ఇగ వస్తుంది, అగ వస్తుంది అంటారు. ఆ ట్యాంకర్ పంపిస్తే మేము ఏమైనా ప్రైవేట్ లో తెచ్చుకోవాల్సిందే, కానీ గవర్నమెంట్ పలానా ట్యాంకర్ పంపించిందని మాత్రం లేదు. మాకు ఆ ట్యాంకర్ నుంచి నీళ్లు మాకు ఎక్కువ కూడా రావు. మేము అందరం పట్టేసుకుంటే మా మంచికి ఒక్క బింద రెండు బిందలే దొరుకుతుంది, తర్వాత దొరకట్లేవు. అట్లా మొత్తం మీద గత 30 సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉంటున్నప్పటికీ కూడా వీళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, ఇక్కడ నీళ్ళ నల్ల కలెక్షన్లు లేవు. కేవలం నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఇక్కడ నీళ్లు ఇస్తామని చెప్పి ట్యాంకర్లు పంపించి చెప్తున్నారు తప్ప, మాకు 30 సంవత్సరాల నుండి మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. తాగడానికి కిలోమీటర్ల దూరం వెళ్ళి మేము 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లా వెచ్చించి మరీ నీళ్లు కొనుక్కొచ్చుకుంటున్నామని చెప్పి బాధపడుతున్నారు ఇక్కడ స్థానికులు. న్యూస్ ఆన్లైన్లో వచ్చిన